ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద వివాదాస్పదమైంది. ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి ముసాయిద కాదు ఇది. గత వైసీపీ ప్రభుత్వమే ఈ చట్టం తీసుకురావడానికి 2024 ఆరంభంలో ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో మెయిన్ ముఖ్యమైనటువంటి అభ్యంతరకర అంశాలు ఏంటంటారు? ల్యాండ్ సీలింగ్ చట్టమేమో రెండు పంటలు పండే భూమి 17 ఎకరాలు మించి ఉండకూడదు. మరి 1500 ఎకరాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎట్లుంటుంది? భూమిని కూడా సరుకులాగా మార్చడానికి చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తుంది. రాష్ట్రంలో భూ ఆక్రమణలను నివారించడానికి భూ కబ్జాదారుల్ని అడ్డుకోవడానికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనే పేరుతో నిన్న క్యాబినెట్ ఆమోదించింది. అసలు ఈ యాక్ట్ ఏంటి, ఎందుకు వచ్చింది, నిజంగానే భూ ఆక్రమణలు తగ్గించడం కోసమా, లేకుంటే దీని వెనక ఏదైనా కుట్ర ఉందా? ఇప్పటికే ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద వివాదాస్పదమైంది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఆ చట్టం మారింది. ల్యాండ్స్ సంబంధించినటువంటి కొత్త చట్టంలో ఉన్న అంశాలేంటి, అది ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది అన్నది మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం వెంకటేశ్వర్లు గారు. అసలు ఈ చట్టం ఏంటి, ఎందుకని ఇప్పుడు తీసుకొచ్చారు, దీని వెనకాల అసలు లక్ష్యం ఏంటని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ భూ ఆక్రమణదారులను ప్రభుత్వం పట్టుకొని శిక్షిస్తే ఎవరు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి ముసాయిద కాదు ఇది. గత వైసీపీ ప్రభుత్వమే ఈ చట్టం తీసుకురావడానికి 2024 ఆరంభంలో ప్రయత్నం చేసింది, ముసాయిద తెచ్చింది, క్యాబినెట్లో ప్రవేశపెట్టి ఆ సందర్భంలోనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గొడవ వల్ల తాత్కాలికంగా ఆపేసింది. ఇప్పుడు ఆ పనిని ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. గుజరాత్లో అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2020 అక్టోబర్ 9 అక్కడ అసెంబ్లీలో ఆమోదించింది ఈ చట్టం. దీన్ని ల్యాండ్ గ్రాబింగ్ చట్టంగా ప్రభుత్వం అక్కడ ప్రారంభించింది. గత వైసీపీ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టినప్పుడే గొడవ చేశాం. ఎక్కడైనా పేదలు సెంటో కుంటో ఖాళీగా ఉన్న గుడిసెల్లో లేకపోతే సాగు భూమి చేసుకున్న వాళ్ళ మీద బలవ ప్రయోగం చేయడానికే ఈ చట్టం వచ్చినట్లుంటుంది తప్ప, నిజంగా ఆక్రమణదారులకి భూ కబ్జాదారులని శిక్షించడానికి ఈ చట్టం కాదనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో చాలా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు 9/77 అసైన్ చట్టం ఉంది. ఈ చట్టం ఏం చెప్తుంది, ఈ చట్టం ప్రకారంగా అనర్హులు ఎవరైనా ఆ భూమిని తీసుకుంటే 6 నెలలు జైలు శిక్ష, 2000 జరిమానం. మరి ఆ చట్టాన్ని అమలు చేయట్లేదు. అదేవిధంగా 2013 భూసేకరణ చట్టము ఉంది. ప్రభుత్వం అయినా ఎవరైనా భూమినికి అవసరం వస్తే వాళ్ళ ప్రకారంగా చట్ట ప్రకారం తీసుకోవాలి. ఎంతటి ఉన్నతి అధికారైనా అటువంటి చోట ఏదైనా అవకతవకలు జరిగితే శిక్షార్హులని చెప్పింది. నిన్న సుప్రీంకోర్టు కూడా ఈ విషయం చెప్పింది. నిజమైన భూ ఆక్రమణదారుల కోసం తెచ్చిన చట్టంగా మేము భావించాం. ఒకవైపు ల్యాండ్ బ్యాంక్ అంటుంది, పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సాల్ట్ భూములతో పాటు అన్ని భూముల్ని తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రెండో వైపు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నారు, ఏంటి వాటికి దీనికైనా ముడి ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారా? తప్పకుండా ముడి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టం కాదు. ఇది భూమిని కూడా సరుకులాగా మార్చడానికి చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. అందుకోసమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు తీసేస్తాడు, ఇంకొక పేరు పెడతాడు. పేరులో మార్పు ఉంటుంది తప్ప విధానంలో లేదు. అప్పట్లో జగన్ తప్పు పట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే మొత్తం భూములు కాజేస్తున్నారని ఓ ఎన్నికల్లో ప్రచారం చేసి ఇప్పుడు అదే పని చేస్తుంటే ఎట్లా చూడాలంటే అది ఏం లేదు, తేడా ఏం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వారం రోజుల క్రితం విశాఖ చుట్టూ ప్రాంతంలో అదాని తన అభివృద్ధి చేస్తాడంట, 20,000 ఎకరాలు అవసరం ఉందంట. ఈ రాష్ట్రంలో 25 ఆకర్ లోపల 3,000 ఉద్యోగాలు కల్పిస్తాడంట, వచ్చే 2 ఏళ్ళలోపు 50,000 కల్పిస్తాడంట, ఆ వచ్చే 5 ఏళ్ళలోపు 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. మొన్ననే మన రాష్ట్రంలో భద్రాచలం అంటే విఆర్పురం కుక్కునూరు నుంచి మొదలుకుంటే సీతంపేట దాకా 6th షెడ్యూల్ మన రాష్ట్రంలో అమలు జరుగుతుంది. మీకు తెలుసు ఏజెన్సీ భూములు, ఆ భూముల్లో గిరిజనేతరులు కానీ ఎవరైనా మైనింగ్ తవ్వడానికి వీల్లేదు, ఆ భూములను కబ్జా చేయడానికి వీల్లేదు, గిరిజనేతలు ఆక్రమించడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ ప్రాంతంలో టూరిజం పేరు మీద ఆ చట్టాన్ని మన దేశంలోనే రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి చేతిలో ఉన్నటువంటి ఏజెన్సీ భూమిని రక్షించడానికి ఉన్నదాన్ని కూడా ఇప్పుడు మినహాయించి ఆ పోర్టు కోసము 1,000 ఎకరాలు 500 ఎకరాలు కాదు, ఆ పేరు మీద
దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఆక్రమించుకొని అక్కడ రియల్ ఎస్టేట్ రకరకాల పేరు మీద ఈ రాష్ట్ర సంపదనంతా కొల్లగొట్టడానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇది. అంతకంటే వేరేం లేదు. ఇప్పుడు మరి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇప్పటికే చాలామంది సామాన్యుల భూములు కూడా కబ్జా అయిపోతున్నాయి. ఎవరో మధ్యతరగతి వాడు సెంటు భూమి ఎంతో పోగు పెట్టుకుంటే దాన్ని ఎవడో కబ్జా చేసేస్తున్నాడనే చాలా చాలా కేసులు విమర్శలు ఉన్నాయి. మరి ఇటువంటి భూముల పరిరక్షణ కోసం ఏం చేస్తే బాగుంటుంది, పరిష్కార మార్గం ఏంటంటే మీరు ఏం చెప్తారు? మీరు కరెక్ట్గా అడిగారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ హయాంలో వేలాది ఎకరాలు పేదల భూమి వైసీపీ నాయకులు అడ్డగోలుగా ఆక్రమించుకొని భూమి లాగేసుకున్నారు. వీళ్ళ సంగతి తెలుస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే విచారించి చేస్తామని చెప్పారు. చాలామంది హర్షించారు. వచ్చిన మొదట్లోనే అడవుడు చేసినప్పుడు, ఉదాహరణ మదనపల్లి ప్రాంతంలో 1000 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరులు ఆక్రమించుకున్నారు. అది విచారించకపోతే ఫైళ్ళు అన్ని దగ్ధం చేశారని ఓ రాదంతం చేశారు. ఏమైంది? ఒకటి, రెవెన్యూ సదస్సులు పెట్టి రాష్ట్రంలో ఎవరు పేదల భూములు, ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైన ఎవరెవరు కబ్జా చేశారు, నెల రోజుల పాటు జూలై 16 నుంచి ఆగస్టు 17 దాకా నెల రోజులు పిలిపించింది ప్రభుత్వం. మరి వరదలు రావడం వల్ల సరే అది వాయిదా వేసింది. ఇప్పుడు ఈ నెల అక్టోబర్ 18 నుంచి ప్రారంభించారు. ఏమని చెప్పారు రెవెన్యూ సదస్సులో, ఆ గ్రామంలో పేదవాడి భూమి ఎవడైనా ఆక్రమించుకున్నా, పేదలకి అక్రమంగా దౌర్జన్యంగా వేరేవాడు పాస్బుక్లు చేసుకున్నా, లేదా వేరేవాడు ఏ రకంగా పేదల భూములు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా, ఆ గ్రామంలోనే ఆ రెవెన్యూ సదస్సుల్లోనే వాళ్ళని బయటికి పెట్టి ఆ భూములని ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకొని నిజమైన అర్హులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం మేము 2016 నుంచి 17 సంవత్సరం కాలం పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి చలో అసెంబ్లీకి పిలిపిస్తే అప్పుడు ప్రభుత్వం దిగివచ్చి భూ బ్యాంక్ని మేము రద్దు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో మెయిన్ ముఖ్యమైనటువంటి అభ్యంతరకర అంశాలు ఏంటంటారు, ప్రధానమైన పాయింట్లు? దాంట్లో ఆ చట్టంలో దాదాపు 24 సెక్షన్లు ఉన్నాయి. గ్రాబింగ్ అంటే ఏమి? దాంట్లో ఏం చెప్పారు? ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉన్నా, ప్రైవేట్ వ్యక్తుల భూమి ఉన్నా, దాన్ని ఆక్రమించుకున్నా, లేదా ఆక్రమించుకోవడానికి ప్రోత్సహించినా, లేదు ఆశ కల్పించినా, ఇవన్నీ గ్రాబింగ్ కింద వస్తాయి. దాదాపు 70,000 ఎకరాలు ఇప్పుడు పేదలు పోరాటంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా గ్రాబర్సే కదా ఆ లెక్క ప్రకారంగా. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లెక్కలే చెప్తున్నాయి, ఈ డెల్టా ఏరియాలో అంటే దాదాపు తూర్పుగోదావరి నుంచి నెల్లూరు జిల్లా దాకా 100కి 70% భూమి 5 మంది చేతిలోనే భూమి ఉందని ప్రభుత్వం చెప్తుంది. మా దగ్గర మేము చెప్పే లెక్కలైతే అబద్ధం, ప్రభుత్వం భూమే చెప్తుంది. అంటే 70% భూమి కొంతమంది చేతుల్లో ఉంది, 70% మందికి 1 సెంటు భూమి లేదు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడైనా ప్రభుత్వ భూమో లేదో ఖాళీగా ఉన్న భూమో ఎక్కడన్నా దేవాలయ భూమో ఏదో వేసుకొని పండించుకుందాం అనుకుంటే ఆ భూమి కౌలుకు తీసుకున్నా, ఆ కౌలుదారులు కూలీలు పిలుచుకున్నా, కూలీలు కూడా కబ్జాదారుల కింద. ఆ కంపెనీలో ఉన్నటువంటి ఒక సీఈఓను ఎవడో తెలుసో తెలియకో తెలియక ఆక్రమించుకున్నాడంటే అటువంటి వాళ్ళకి మినహాయింపు అంట. చట్టంలో అంత స్పష్టంగా చెప్పారు అటువంటి వాళ్ళకి మినహాయింపు అంటే వెసులుబాటు వాళ్ళకి ఎట్లా కల్పించారు. ఈ మూడవది, జిల్లాకు ఒక కోర్టు అంటే జిల్లా స్థాయి అదే జడ్జి కంటే ఒక పై స్థాయి కలిగిన జడ్జిని ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు నియమిస్తారు. ఈ జడ్జి 6 నెలల్లో పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలంట. అంటే రివర్స్, ఎక్కడ చూడలేదు మనం. దీంట్లో చట్టంలో ఏం చెప్తుందంటే ప్రభుత్వం కోర్టుకి ఇస్తుంది, కోర్టు బదిలీ చేస్తుంది, కింద కోర్టు కాకపోతే పై కోర్టు కాకపోతే సుప్రీంకోర్టు. కానీ దీంట్లో రివర్సు, కోర్టు 6 నెలల్లో పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుంది. అంతేకాదు 10 నుంచి 14 ఏళ్ళ జైలు శిక్షతో పాటు ఆ భూమి ఎంత విలువ కలిగిన భూమి అయితే అంత మొత్తం చెల్లించాలి. ఇప్పుడు గుజరాత్లో నేను ఈ మధ్యకాలంలో స్టడీ చేసి సమాచారం తెచ్చుకుంటే ఈ గడిచినటువంటి 3.5-4 ఏళ్ల కాలంలో 640 కేసులు బుక్ చేశారు. 640 కేసులు బుక్ చేస్తే ఈ 640 కేసులో కేవలం 40 కేసులు మాత్రమే నిరూపణ అయింది. అది కూడా ఎవరు నిరూపణ అయింది అనేది, ఎక్కడ పారిశ్రామికేత్తలు పెట్టుబడిదారులు కాదు, 250 గజాలు ఆక్రమించుకున్నారంట. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని ప్రజలు ఎందుకు వ్యతిరేకించాలి? సామాన్య జనం ఇప్పుడు ఈ చట్టాల గురించి దీనికోసం తెలియదు వాళ్ళకి, వాళ్ళు ఎందుకు వ్యతిరేకించాలంటే ఏం చెప్తారు? కోనేరు రంగారావు భూకమిటీ ఏం చెప్పిందంటే 1973 భూ సీలింగ్ చట్టం ప్రకారంగా ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ గడిచినటువంటి 50 ఏళ్ల కాలంలో నాగార్జునసాగరు, శ్రీశైలము అనేక రకాల ప్రాజెక్టులు వచ్చాయి.
ఈ ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఈ భూస్వాముల చేతిలో మిగులు భూమి 20 లక్షల ఎకరాలు ఉంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం 16 రకాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. దాదాపు ప్రతి కుటుంబానికి 2 ఎకరాలు ఇవ్వడానికి కావాల్సినంత భూమి ఈ రాష్ట్రంలో ఉంది. కానీ ఈ భూమి ఎక్కువ శాతం పెద్దవాళ్ళ చేతిలో ఆక్రమించుకొని ఉన్నారు అని చెప్పారు. మీకు తెలిసే ఉంటుంది. చెప్తే 2006 నుంచి 2010 వరకు పెద్ద చర్చ జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా తెలిసే తెలుక మా నాన్న 300 ఎకరాలు ఆక్రమించుకున్నాడు, అది తిరిగిస్తాను ఆయన ప్రకటించాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గొడవ చేసి చంద్రబాబు నాయుడు మాకు నెల్లూరు జిల్లాలో 1500 ఎకరాలు ఉంది అన్నాడు. 1500 ఎకరాలు ఏ చట్టం ప్రకారంగా ఉంటుంది? ల్యాండ్ సీలింగ్ చట్టమేమో 200 పంటలు పండే భూమి 17 ఎకరాలు మించి ఉండకూడదు. మరి 1500 ఎకరాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎట్లుంటుంది? ఈ చట్టాలు మన పేదలు నడచడానికే, పేదవాళ్ళు ఇళ్ల స్థలాలు లేకుండా ఉండడానికే. ఇప్పుడు ఈరోజు ఫ్రీగా ఉంది కాబట్టి ఎక్కడైనా పేదవాడు కనపడితే గుడి చేసుకుంటాడు, బతుకుతాడు. ఇప్పుడు మన విజయవాడ చుట్టూ చూసినా, అనేక రకాలు చూసినా దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 70-80 వేల మంది అనాథులు పేదలు వేసుకొని ఉన్నారు. మరి వీళ్ళకి ఈ చట్టం వచ్చిన తర్వాత రేపు ఏం చేయాలి? వీళ్ళంతా గ్రాబర్స్, అంతే ప్రభుత్వం దృష్టిలో వీళ్ళు గ్రాబర్స్, అసలైన దొంగలు లేరు. ఇప్పుడు అసలైన దొంగలు అనుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ మారి 6 నెలలు అవుతుంది. మరి ఒక గ్రాబర్ని ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం దొంగలు రోజు టీడీపీ ఆఫీస్కి వచ్చి దరఖాస్తులన్నీ భూములు ఆక్రమించారు, నా భూమి కాజేశారు, నా భూములు ఆక్కున్నారు, ఇవే ఫిర్యాదులు ఉన్నాయి. మరి ఎక్కడైనా ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఫలానా పెద్దవాడు ఫలానా ఆక్రమించుకున్నా చెప్పండి. నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వం కానీ వీళ్ళు చేత అయితే పక్కనే ఏలూరు పక్కన దోసపాడని ఈ విజయవాడలో ఉన్నటువంటి మాజీ మంత్రులు బంధువులు వాళ్ళు 220 ఎకరాలు సుమారుగా 150 కోట్లు విలువ కలిగిన భూమిని కబ్జా చేసి చెరువులు వేసుకున్నారు. 2 ఏళ్ళు పోరాడి ఇప్పుడు కోర్టు మనకు పేదలకు అనుకూలంగా ఇచ్చింది. అంటే మన దగ్గర ఈ శత్రువు, ఇప్పుడేమో నీ మిత్రుడు. నీ పార్టీలోకి వచ్చి చేరితే అయిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా పారిశ్రామిక అభివృద్ధి జరగదు, పారిశ్రామిక అభివృద్ధి జరగకుండా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. అందుకోసమే సకల సమస్యలకు మూలము భూమి. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి, ఆ యాక్ట్లో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాల గురించి మీరు వివరించారు. ముఖ్యంగా ప్రజలకు సంబంధించి, సామాన్యులకు సంబంధించి భూ హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళందరినీ అడ్డుకోవడం కోసమే ఇలాంటి చట్టం తీసుకొస్తున్నారని, ఈ చట్టాన్ని అడ్డుకోవడం ద్వారా ప్రజలు తమ హక్కుల సాధనలో ముందడుగు వేయాలని వెంకటేశ్వర్లు పిలిపిస్తున్నారు.